న్యూస్ చూస్తున్న మాదాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో దారుణం జరిగింది. శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న విషయంపై ఇదేంటని నిలదీసిన విద్యార్థి సంఘం నాయకులను సిబ్బందిపై రౌడీల దాడులకు పాల్పడ్డారు, తరిమి తరిమి కొట్టారు. అయితే విషయం తెలుసుకుని కవరేజ్ కోసం వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రాజుపై కూడా శ్రీ చైతన్య కళాశాల సిబ్బంది దుర్భచలాడుతూ అత్యంత దారుణంగా దాడి చేశారు. దాడికి చేసిన వారిలో ఏజీఎం శివప్రసాద్ సిబ్బంది ఉన్నారు. మిషన్ చూసి సార్ చేయబట్టారు అంటే ఉంటుంది. పేరెంట్స్ నిన్న వచ్చి తీసుకెళ్దాం. ఎస్, మాదాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో దారుణం జరిగింది. శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న విషయంపై ఇదేంటని నిలదీసిన విద్యార్థి సంఘం నాయకులను సిబ్బందిపై రౌడీల దాడులకు పాల్పడ్డారు, తరిమి తరిమి కూడా కొట్టారు. విషయం తెలుసుకుని కవరేజ్ కోసం వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రాజుపై కూడా శ్రీ చైతన్య కళాశాల సిబ్బంది దుర్భషలాడుతూ అత్యంత దారుణంగా దాడి చేశారు. దాడికి చేసిన వారిలో ఏజీఎం శివప్రసాద్ సిబ్బంది ఉన్నారు. రైట్గా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి, ఏం జరిగింది అక్కడ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సజనా, ఈ రోజు శ్రీ చైతన్య కళాశాల అంటేనే దాదాపు ఒక అన్ని విషయాలు కూడా, ఎందుకంటే విద్యార్థుల ప్రాణాలు పోవడానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా కావచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళుగా చూస్తున్న ప్రతి చోట, ఇదొక్కడ చోట విద్యార్థుల ఆత్మహత్యల నుంచి ఫీజుల వేధింపులు కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇలా రకరకాల వివాదాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇప్పుడు శ్రీ చైతన్య కళాశాల. అయినా సరే ఈ తల్లిదండ్రుల్లో ఒక అవగాహన లేకుండా మరి ఇట్లా పిల్లల్ని మాత్రం చాలా నాశిస్తారు. అయితే తాజాగా మాదాపూర్ బ్రాంచ్ లోని ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 200 మందికి అస్వస్థత గురయ్యారు అనేసి ఒక వార్త అయితే వెలుగుతుంది. దీన్ని వినలీయడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడంతో అక్కడ ఒక దాదాపు ఒక ఉధృత వాతావరణం వచ్చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజ్ న్యూస్ అక్కడ షేర్లింగపల్లి రిపోర్టర్ రాజు కవరేజ్ కోసం వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రౌడీల మాదిరి, గూండాల మాదిరి పూర్తిగా, కనీసం మేము విద్యావర్గం టీచర్లము, కనీసం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామని కూడా మర్చిపోయి రౌడీలు మాదిరిగా రెచ్చిపోయారు. ఆ రిపోర్టర్ పైన అతి దారుణంగా అతిధేయంగా దాడి చేసినటువంటి విషయం అయితే తెలియవచ్చింది. మరి ఇప్పుడు తాజాగా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎవరు నిలదీసినా సరే, తల్లిదండ్రులు వెళ్ళినా సరే, ఇటు విద్యార్థి సంఘాల నేతలు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే వాళ్ళను దాడులు చేయడం, దుర్భాషలాడడం, గేట్లకు తాళాలు వేసుకోవడం, ఇలా దాదాపు ఇదే తీరుగా కొనసాగుతుంది. కనీసం విద్యార్థులకు లోపల ఏం జరుగుతుందో బయటకు చెప్పడానికి ఫోన్ కాల్స్ కూడా, కాయిన్ బాక్స్ కూడా ఇవ్వడని చెప్తే, కొంతమంది విద్యార్థులు రాజ్ న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్ళిన లోగోలు చూసి గుర్తుపట్టి తమ బాధను, తమ ఇబ్బందులను కూడా లేఖ ద్వారా కిందకు వేసే పరిస్థితి కనిపించింది. ఆ లేఖలు కూడా రాజ్ న్యూస్ అయితే సేకరించింది. ఇంత దారుణానికి పడుతున్నటువంటి శ్రీ చైతన్య సిబ్బంది చూస్తూనే ఉన్నాం. మరి మాదాపూర్ లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా బయటికి రా
కాకుండా విద్యార్థుల నోరులు మూయించడం, వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, ఒకవేళ ఎవరైనా సంఘ విద్యార్థి సంఘాల నేతలైనా కూడా వాళ్ళకు బెదిరింపులకు గురి చేయడం, ఇలా రిపోర్ట్ కవరేజ్ చేయడం మాత్రం వాళ్ళ మీద దాడులు చేయడం, ఇదంతా చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు. మరి దీనిపైన ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులకు అయితే దృష్టి అయితే ఈ విషయం వెళ్ళింది. తాజాగా రాజ్ న్యూస్ తో తరఫున పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి పునరుద్ధరణ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పదే పదే శ్రీ చైతన్య లాంటి కళాశాలలో విద్యార్థులు ఎన్నో సంస్థలలో ఎన్నో బ్రాంచ్ల్లో సూసైడ్లు చేసుకున్నా సరే, ఫుడ్ పాయిజన్ అయితే సరే, పదే పదే అదే కళాశాలలు పడుతున్నారంటే మనం చూస్తున్నాం. మరి ఇది ఎలా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అన్ని విషయాలపైన. సో ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి విద్యా సంస్థలకు పంపి పిల్లల భవిష్యత్తుకు పాటు చేసుకోవద్దు. దాదాపు 200 మందికి అస్వస్థకు గురయ్యారంటే చిన్న విషయం కాదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి దీనిపైన దాదాపు అదే బ్రాంచ్ పైన మాధవపురం 2 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారంటే, ఎంత మేర కిచెన్ ఎంత మేర అక్కడ ఉన్నటువంటి వంట పదార్థాలు కల్తీ ఉన్నాయో, ఎంత మేర విష ప్రయోగం జరిగింది, పైన ఫుడ్ పాయిజన్ అయిందో మనం చూడొచ్చు. సజన థ్యాంక్ యూ మహేందర్. మస్తు మర్యాద ఇచ్చేసినాము మా పిల్ల హాస్పిటల్ ఉంది, మా పిల్ల హాస్పిటల్ ఉంది. ఏం క్యాంపస్ ఇది? గర్ల్ అని ఉందా బాయ్ అని ఉందా వాళ్ళకు కూడా తెలియదు. పిల్లలు చచ్చిపోతుంటే మీరేంది పిఎస్కి రండి అని వాడు వచ్చి చెప్తా, మీరేంది మాట్లాడేది?